తాడి చెట్లో పెరిగారే, నీకు అసలు రోసం ఏమన్నా ఉందరా? నిన్నేరా, దాని తల్లి ఎన్ని మాట్లాడదో విన్నావా? మొద్దెదవా, నీ సోది కాస్త ఆపుతావా? నేను రంగమ్మని అనుకుంటున్నా. రంగమ్మ బొంగమ్మ వంచిన తల ఎత్తకుండా అడుగుతా, నా మనవణ్ణి ఒళ్ళో పడేసుకుంది. సొప్పనాతి ముసలిపోయినగా, నువ్వేమన్నా గడకరలా నిటారుగా నడుస్తున్నావేంటి? బేగా నాకు రంగమ్మని కట్టబెట్టే పని చూడు. ఊరంతా మా పెళ్లిసు నేనే దండ రాస్తున్నట్టు రోజు కలుస్తుంది. వస్తది, నాకు కూడా మీ ఇద్దరు కలిసి అడుక్కున్నట్టు కల వచ్చింది. ఎందుకు పనికిరాని ఏదవా? నాలుగు కాసులు సంపాదించడానికి దిగ్గులేదు గాని నీకు ఆడద కావలసి వచ్చిందా? ఆడది, నిన్ను సంపి పాత్రేస్తాను. పడుకుంటావా లేదా ఈ గుడిసుతో పాటు నిన్ను తగలెట్టేనా? ఎందుకు తగలెట్టవురా, నీకు దాని పిచ్చి బాగా తలకెక్కిపోయింది. తగలెడతాడంట ఎంతో అల్లారు ముందుగా పెంచుకున్న నా మనవడు. నేనేం చేతుంటా దేవుడా. దయామయా, దయామయా, ఏదో కూలి పని ఉంటే ఉదయమయాడికి పై చొక్కా ఒకటి. అన్ని ఒకే రకంగా కొట్టాలి, ముక్కలు ముక్కలు చేయకూడదు. స్వామి అయిపోయింది స్వామి, రాజు ఊరికి పోవాలి. ఒట్టి కడుపుతో ఏం వెళ్తావు? కాస్త గంజి దాకా పోరా స్వామి, ముసలి దాకలతో ఉంటది. కూలి ఇచ్చారంటే రాజు బండి కట్టేస్తారు స్వామి. కూలియా? చూసావంటే కర్మ ఎలా కాలిందో, కాలం సరిపోయిందో అందుకే అంటారు. కూలి కావాలంట కూలి, పూలేకులు ఏరుకునేవాడికి పులగం కావాలంటే